అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై అఫిడవిట్ సమర్పించాలని సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల అనంతరం చెలరేగిన ఘర్షణల్లో ఈ నెల 2న ఇద్దరు బీజేపీ కార్యకర్తలు మరణించారు. ఈ హత్యలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని, కేసులను సిబిఐకి బదిలీ చేయాలని లేదా ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని మృతుల కుటుంబ సభ్యులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మంగళవారం ఈ పిటిషన్ను జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బిఆర్ గవాయిల ధర్మాసనం విచారించింది. మృతుల కుటుంబ సభ్యుల పిటిషన్పై కౌంటర్ అఫిడవిట్ సమర్పించాలని ధర్మాసనం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం, జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా అఫిడవిట్లు సమర్పించాలని చెప్పింది. 2 వారాల తర్వాత వాటిని పరిశీలిస్తామని తెలిపింది.